మీ పేరన్న? శివాజీ. శివాజీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా వ్యాపారం? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది. ఇంకా ఇదే జామకాయలైనా? జామకాయ, యాపిల్, దాలిమ అన్ని అమ్ముతుంది. సీజన్ బట్టి. సీజన్ ఎట్లుంది మరి వ్యాపారం? ఎట్లుంది వ్యాపారం? లేదనా? ఏ లేదు వ్యాపారం. ఒకసారి డౌన్ అవ్వడానికి ఏంటంటే రేట్ రేట్ పెరిగింది, మొత్తం ఇది అయిపోయింది. అంటే మీరు కొనేది రేట్ బాగా పెరిగిందా? ఎక్కడికి రేట్ పెరిగింది సార్. మరి ఎంత ఉంటుంది మరి రోజుకి ఇట్లా? రోజుకు అదే 300-400 వస్తాయి అంతే. అంతే ఇంకా వాటితోనే ఇంకా మన ఫ్యామిలీ రెంట్లు ఇవన్నీ మామూలు. రెంట్ రెంట్ కిరాయి ఎక్కువ ఉంది, 15,000 ఉంది మాకు. ఇప్పుడు అవన్నీ తీర్చుకోవాలంటే కష్టమే కదా మరి. తీయాలా ఎట్లా చేయాలా? తీయాలా చేయాలా వ్యాపారం చేసి ఇంకా అట్లా చేయాలా. మరి ఎట్లా మరి ఇక్కడ మీ పథకాలన్నీ వస్తున్నాయి మరి ఎట్లా? తెలంగాణ నారంకేడు ఎట్లా మరి పథకాలు అన్నీ వస్తాయా? లేకపోతే ఎట్లా మరి పథకాలు ఇవన్నీ? పథకాలు గవర్నమెంట్ పథకాలు? గవర్నమెంట్ ఏం లేదు సార్. గవర్నమెంట్ ఏం వస్తుంది? ఏం పెట్టింది మీలాంటి వాళ్ళకి ఏదో ఇట్లా డబ్బులు పైసలు ఇచ్చడం ఏం లేవా? ఇస్తారు కదా లోన్లు, అవి ఇవి ఇస్తారు కదా, ఏమేమి ఇస్తారు? మళ్ళీ కట్టుకోవాలా? తిరిగి కట్టాలా? కట్టాలా రిటర్న్. వీడు ఎట్లుంటుంది మీ అప్పారు? మంచిగానే ఉంటుందా రోడ్లు అయినా? ఉంది అన్న ఇట్లా పబ్లిక్ అంతే. అంతేనా? అంతే. ఈ ఎమ్మెల్యే పర్లేదు పట్టించుకుంటాడు ఏమన్నా? వాళ్ళు వాళ్ళకే తెలుసు, అది మనం చెప్పేది అవసరం రాడు జనాల్లోకి రాడా? ఏమో మనం చెప్పేది అవసరం లేదు. కేసీఆర్ వాళ్ళు వీళ్ళ గురించి మనకెందుకన్నా? మన వ్యాపారం మనకు అవసరం మరి. అంటే మళ్ళంటి వాళ్ళకి చేయాలి కదా మరి. చేయాలా మరి? చేయకపోతే ఎట్లా? కష్టమే అంటే నువ్వు ఇట్లా కష్టపడుతున్నావు వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళ గురించి ఓటేస్తాం అన్ని వేస్తాం. అంతే అంతే. సూపర్, థ్యాంక్ యూ.